జగిత్యాల జిల్లా మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామి ఆలయం కేకిరిసింది. దండివారం మూడవ ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కొత్తగా పండించిన ధాన్యంతో స్వామివారికి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు. దొంగమల్లన్న ఆలయంలో రద్దీపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా మార్గశి శుద్ధ పంచమి నుంచి మొదలుకొని షష్ఠి ఏడు వారాల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఇక్కడ మనతో పాటు బోనం ఎత్తుకున్న మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడ నుంచి వచ్చారు? లక్ష్మీపూర్. లక్ష్మీపూర్ ప్రతి ఏటా వస్తారు? ఎట్లా దర్శనం? ఎట్లా ఉంది? చాలా రష్ ఉంది ఇప్పుడైతే. ఇట్లా బోనం ఎత్తుకోవడం ఇది ఒక సంప్రదాయం, ఎప్పుడు ఇట్లా మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే నేను ఇదే ఫస్ట్ టైం, మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, సో ఇదే ఫస్ట్ టైం, కొత్త ఉంది ఫీలింగ్. బోనం మీరే వండిరా? అత్తమ్మ వండి, ఇద్దరం కలిసి వండాం. అమ్మ ఇట్లా బోనం ఎత్తుకొని ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు, మీరు కోరిన కోరికలు తీరుస్తారా దేవుడు? తీరుస్తాడు మంచిదే అనుకున్నట్టయితే. అంటే ఇప్పుడు కొత్త పంట వండి తీసుకొస్తారా? కొత్త పంట, కొత్త బియ్యం తీసుకొచ్చి వండి పెడతాం. అమ్మ వండినా బోనం? వండినాం. ఎట్లా ఉంది? మంచిగా ఉంది, ఈసారి బాగా మంది వచ్చిండ్రు, ఈ వారం బాగానే ఉంది మంది. అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? చందోలి. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మ ఏంటి బొట్టు? బొట్టు అంటే ఇది చల్లుకుంటా పోతారా? బోనాల మీద చల్లుతాం. ఎందుకు? మాకు బోనాల మీద చల్లుడు అది. ఇట్లా చుట్టూ తిరుగుతారా? ఎప్పుడు తిరుగుతాం. ఎట్లుంటది అమ్మా మరి దేవుడు? మాకు గమ్మత్ అనిపి, మంచిగా అనిపిస్తుంది, సంతోషం మాకు. నా కోరికలు కోరిన కోరికలు తీరుస్తారా? మాకైతే ఇప్పటికైతే సంతోషం. ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఇట్లా? మాకు బాగా ఏం లేదు, మా అత్త మావలసి ఉంది. ఎట్లా ఉంటుంది అంటే ఈ వెదర్ మొత్తం ఫీలింగ్ ఎట్లా అంటే, ఈ ఇంటి దగ్గర నుంచి మొత్తం కట్టెలు ఒక బండి తీసుకొని వచ్చి ట్రావెల్ తీసుకొని వచ్చి చేస్తారు కదా, ఎట్లా ఉంటుంది ఫీలింగ్? అంటే మనం ఒక జాతరకి వెళ్ళినట్టు, మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఒక పండుగ కోసం అందరం కుటుంబంతో సహా వచ్చి అందరం పాల్పంచుకొని మంచిగా వంట వేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి తింటాం కదా, చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ప్రతి ఏ జాతరకి వెళ్ళినా కూడా మామూలుగా ఇంట్లో నుంచి అన్ని తీసుకుపోము? అన్ని తీసుకెళ్ళాం. ఇక్కడ మాత్రం కట్టెలు బోనం అన్ని ప్రతి ఒక్కటి తీసుకొచ్చుకొని మన సొంతంగా మనం వంట వేసుకొని అంత బోనం తింపుతాం కాబట్టి మంచి అనిపిస్తుంది. జాతరకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు? చిన్నప్పటి కోరిన కోరికలు తీస్తారా? తీరాలే దేవుడు, దేవుడు తీరాలే. ఎక్కడ నుంచి వచ్చింది? స్వామి చిలోకూరు. స్వామి చిలోకూరు గ్రామం నుంచి వచ్చాను. ఎట్లా ఉంటది జాతర మళ్ళీ? బాగా చాలా మంచిగా ఉంటుంది స్వామి. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుని ప్రతి సంవత్సరం వస్తాం స్వామి. అమ్మ ఎట్లా ఉంటది జాతర? ఎట్లా ఉంటది? సూపర్ ఉంటది, మంచిగా జరుగుతుంది. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. అన్ని ఏది కోరుకుంటే అది దేవుడు సాథ్ ఇస్తాడు, మంచిగా అనుకున్న పనులు అన్ని జరుగుతాయి. పిల్ల పాపలు పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు. అమ్మ ఏం చేస్తారు? బోనం వండుతున్నాం మల్లన్న దేవునికి. ఒక్క పొద్దులతో వచ్చి దొంగ మల్లన్న బోనం తీస్తాం, పట్నాలు వేసుకుంటాం, బస్ క్యాచ్ తీస్తాం ప్రతి సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ఇట్లా రావాలి? మంచిగానే 10 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా దేవునికి కోరికలు ఏమైనా మొక్కుకుంటారు? మంచిగా ఉండాలని కోరిన కోరికలు అవుతాయి, మనం ఏది మొక్కుకుంటుంది చెప్పండి. ఎట్లా ఇక్కడ మల్లికార్జున స్వామి దొంగ మల్లన్నగా కొలుస్తారు, దీనికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు, కోరికలు ఎట్లా ఉంటాయి? మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మా పెద్దలు ఎవరైతే పూర్వీకుల నుంచి ఉన్నది, చాలా మహిమగల దేవుడు. వాస్తవంగా ఏదైతే మనుషులు అనుకుంటామో మనుషులున్న కోరికలు కూడా చాలా మనకు తీరడం జరుగుతుంది. ఏదైతే మాకు వచ్చినటువంటి కొత్త వరి ధాన్యాన్ని తీసుకొచ్చి మరి అదేవిధంగా కూరగాయలు అంటే ఇక్కడ సోరకాయ కావచ్చు, తర్వాత టమాటా కావచ్చు, తర్వాత చిక్కుడుకాయ కావచ్చు, పచ్చిమిర్పి మిర్చి కావచ్చు, ఇవన్నీటితోటి మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. నిజంగా మల్లన్న చాలా మహిమగల దేవుడు. ఇక్కడ మరి దొంగ మల్లన్నగా కూడా ప్రశస్త ఉన్నది. అంటే ఇక్కడ దొంగలు ఒక వస్తువును ఎత్తుకపోయేటప్పుడు ఆ వస్తువులు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మరి ఒక దేవుని రూపంలో ప్రత్యక్షమై అక్కడ మనకు అంటే ఒక దేవుని రూపంలో అంటే దొంగలు కట్టించినటువంటి ఇక్కడ ఈ మల్లన్నగా మరి పేరుగాంచింది. గొల్లపల్లి మండలం మల్లన్నపేట ఆలయం ఇది ఒక తెలంగాణ సాంప్రదాయాలకు నిలువుటద్దంలా చెప్పచ్చు. కెమెరామెన్ రాజుతో సాగర్, V6 న్యూస్, జగిత్యాల.